టిఆర్ఎస్ ఎల్పీలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దళితుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఉండే విధంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ అనుకోండి, లేదంటే రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంగా నామకరణం చేయడం అనుకోండి, భారత పార్లమెంట్కు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్లు పెట్టడం అనుకోండి, వీటన్నింటి గురించి పోలికతో కంపారిజన్ చేస్తూ దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు ఎదురు చూసింది. అంటే చాలా తప్పులు మనం కూడా చేస్తుండొచ్చు, తప్పులు మనుషులతోనే జరుగుతాయి. అవకాశం ఉన్నప్పుడు మనం చేయాల్సినటువంటి మంచి పనులు చేయకపోతే పశ్చాత్తాపం ఉంటుంది. లేదు అని అంటే దాని గురించి గుర్తు చేస్తూ గొప్పగా చేసినటువంటి వాళ్ళను కీర్తించేటువంటి ప్రయత్నం, విఘ్నత కలిగినటువంటి ఒక బ్రాడ్ సెన్స్ ఉన్నటువంటి నాయకులు ఆ పని చేస్తారు. కానీ మాయావతి గారు గౌరవ ముఖ్యమంత్రి గారిని కానీ మా రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుకు ఉన్నటువంటి ప్రత్యేకతను కానీ ఇక్కడ ప్రస్తావించకపోగా పైపెచ్చు నోటికొచ్చినట్టుగా మాటలు మాట్లాడి రాబోయేది బీఎస్పీ ప్రభుత్వం ఇక్కడ అని చెప్పేసి పెద్ద గొప్ప గొప్ప మాటలు మాట్లాడిపోయింది. ఈ సందర్భంగా మాయావతి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా, ఎందుకు ఉత్తరప్రదేశ్ ప్రజలు మీకు అవకాశం ఇస్తే మీ యావ మీ విగ్రహాల ఏర్పాటు లేదంటే పార్టీ సింబల్స్ ఏర్పాటు చేసుకోవడం తప్ప దళితుల ఆత్మగౌరవాన్ని చాటేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు? దళితులు ఆర్థిక పరిపుష్టి సాధించాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు? భారత రాజ్యాంగ విలువలను కాపాడేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు? మహనీయుడు కాంశీరామ్ గారి ఆత్మ క్షోభించే విధంగా ఎందుకు ఈరోజు బీఎస్పీ బీజేపీ పార్టీకి తోక పార్టీగా మారింది? అంటే అప్పుడు చేసినటువంటి మీ దుర్మార్గాలు, దౌర్జన్యాలు, ఆ స్వార్థపూరిత రాజకీయాలు చేసినటువంటి కారణంగా మిమ్మల్ని ఎక్కడ ఈ బీజేపీ ప్రభుత్వం ఇరికిస్తుందోనని, ఎక్కడ మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తుందోననే భయంతోన బీజేపీ పార్టీ గురించి, బీజేపీ ప్రభుత్వ ఆగడాల గురించి ఒక పల్లెత్తు మాట కూడా మాట్లాడకపోవడం అంటే మాయావతి పూర్తిగా లొంగిపోయింది, మాయావతి భయంలో ఉంది, మాయావతి శకం ముగిసింది, మాయావతి ఈరోజు దళితుల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కును కోల్పోయింది అని ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. నిజంగా నాకు కూడా ఒక అనుమానం వస్తూ ఉంది. మహిళ ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎన్నో గొప్ప గొప్ప పదవులు అనుభవించినటువంటి నాయకురాలు ఈ రకంగా బీజేపీ వైఖరిని ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేయకుండా ఉత్తరప్రదేశ్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దళితులపైన దాడుల గురించి కానీ ప్రస్తావించకుండా కేవలం రాజకీయాలు మాట్లాడి వెళ్ళింది అని అంటేనే ఖచ్చితంగా తాను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆర్థిక నేరాలకు పాల్పడింది అనే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ప్రపంచమంతా కూడా కోడై కూస్తున్నా మేము ఇక్కడ పెద్దగా మాయావతి గారి గురించి మాట్లాడకుండా ఉండడానికి కారణం ఏంది అని అంటే మహనీయుడు కాంశీరామ్ గారు స్థాపించినటువంటి పార్టీ, మహనీయుడు కాంశీరామ్ గారి ఆశయాల కోసం ఏర్పడినటువంటి ఈ పార్టీ. ఒకవేళ మాయావతిని మాట్లాడితే డైరెక్ట్గా మేము కాంశీరామ్ గారిని విమర్శించినట్టు అవుతుందేమో, లేదంటే సమాజం ఆ రకంగా వక్రీకరిస్తుందేమో అనే భయంతోన చాలాసార్లు మేము మాట్లాడకుండా ఉండడం జరిగింది. మంచిని మంచి అనేటువంటి నైజం కలిగి ఉన్నటువంటి మా నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాబట్టి వారి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి మేము కూడా ఎవరైనా మంచి పని చేస్తే పొగిడే ప్రయత్నం చేస్తాం. సమాజానికి విఘాతం కలిగించేటువంటి వ్యవహార శైలి ఉంటే మాత్రం తప్పకుండా మీడియా ద్వారా, అదేవిధంగా మాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ద్వారా మా భావాన్ని వ్యక్తీకరించి ప్రశ్నించేటువంటి ప్రయత్నం, వెతి చూపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది నేను ఇప్పుడు చేస్తూ ఉన్నా. దయచేసి మిత్రులందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఈరోజు కాంశీరామ్ గారి ఆశయాలనే బ్రతికించే ప్రయత్నం మాయావతి గారు చేసి ఉండి ఉంటే దళితులకి దుస్థితి వచ్చేదా?
సొసైటీస్ కు సెక్రటరీగా ఉన్నటువంటి రోజుల్లో స్వైరోస్ అనే సంస్థ స్థాపించడం ఆ సొసైటీస్ లో మొత్తంగా అది ఏ వర్క్ వచ్చినా ఏ పోస్ట్ వచ్చినా అవుట్ సోర్సింగ్ గాని లేదంటే కాంట్రాక్ట్ గాని ఏ వచ్చినా తన భజన పరులకు ఇచ్చి ఆ రకంగా వాళ్ళతో భజన చేయించుకొని సమాజానికి ఒక తప్పుడు సందేశాన్ని ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వల్ల జరిగింది అని చెప్పేసి ఒక పెద్ద గొప్పలు చెప్పుకునే ప్రయత్నం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేశారు అది తన భజన పరుల భజనకు ఉప్పొంగిపోయి పాప మంచి భవిష్యత్తు ఉండేది ఐపీఎస్ ఆఫీసర్గా ఉంటే బయటకు వచ్చి పార్టీలో చేరి ఈరోజు పార్టీకి అధ్యక్షుడు భవిష్యత్తు ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పేసి చెప్పించుకుంటున్నారు ఇది పైశాచిక ఆనందం తప్ప పిచ్చి తప్ప మరొకటి కాదు అనేది మాత్రం నా వ్యక్తిగత అభిప్రాయం తన మా సామాజిక వర్గం నుంచి ఒక దళిత సామాజిక వర్గం నుంచి విద్యావంతులని మేము కూడా తను మాటలు మాట్లాడుతుంటే నిజంగానే మనం కూడా సహకరించాలని చెప్పేసి ప్రజాప్రతినిధులుగా సొసైటీలలో విద్యార్థుల సీట్లు పెంచే విషయంలో కానీ స్కూల్స్ కాలేజెస్ను పెంచేటువంటి విషయంలో కానీ లేదు వారికి సౌకర్యాలను పెంచేటువంటి విషయంలో కానీ ప్రజాప్రతినిధులుగా మా మాటకు ఎక్కువ విలువ ఉంటుందని మాతో పలు సందర్భాల్లో ఎప్పుడు విషయాలను పంచుకున్నా ఒక పాజిటివ్ దృక్పథంతో మేమంతా మా జాతులకు సేవ చేస్తున్నట్టుగా మేము భావించి మా బాధ్యత అని భావించి ఎవరు ఏ సలహా సూచన ఇచ్చినా వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం ముఖ్యమంత్రి గారు కూడా మేము తీసుకొస్తున్నటువంటి విషయాలు వారి దృష్టికి ఏంది అని బాగా నిశితంగా పరిశీలించేవారు చదువుకున్న యువకులను మేము ఎంచుకున్నాం కాబట్టి చదువుకున్న యువకులను దళిత సామాజిక వర్గం నుంచి అవకాశాలు ఇచ్చి నేను ఎమ్మెల్యేలను ఎంపీలను చేసినా కాబట్టి ఈరోజు మా పిల్లలు మా ఎమ్మెల్యేలు తమ జాతి అభ్యున్నతికి ఏం అవసరమో వాటి గురించి చర్చిస్తుండ్రు అని గర్వపడి చాలా సంతోషంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 253 రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే వాటి సంఖ్యను తెలంగాణ రాష్ట్రంలోనే 1000 వరకు తీసుకుపోయిన ఘనత ముఖ్యమంత్రి గారిది ముఖ్యమంత్రి గారికే కనుక మేము వారి దృష్టికి తీసుకుపోయి ఉండక ఉంటే ముఖ్యమంత్రి గారే కనుక సొసైటీస్కు ప్రవీణ్ కుమార్ గారిని సెక్రటరీగా ఉంచక ఉంటే కోన్ పూస్తా అన్నట్టుగా ఉండేది మన ప్రవీణ్ కుమార్ గారి పేరు ప్రవీణ్ కుమార్ అంటే ఎవరు అని ప్రశ్నించేటువంటి పరిస్థితి కానీ మేమంతా ప్రవీణ్ కుమార్ బాగా చేస్తున్నాడు సార్ మీ సహకారం బాగుంది సార్ మేమంతా అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం సార్ మా చర్చలో సారాంశమే మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్ మీరు పిల్లలకు సౌకర్యాలను ఇంకా పెంచండి సార్ అంటే ఇదే నాకు కావాల్సింది నా ఆశయమే ఇది ఎందుకు దళితులు అంటేనే చిన్న చూపు ఎందుకు దళితులే పూర్తిగా ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ సామాజికంగా కానీ వెనకబడి ఉన్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మేధో మదనం జరిపి ఒక్కొక్కటిగా తెలంగాణ అంటేనే దళితుల సంక్షేమానికి దళితుల అభ్యున్నతికి దళితుల చదువుల విషయంలో ఒక గొప్ప నిలువెత్తు సాక్ష్యంగా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తన దళితుల పట్ల ఉన్నటువంటి ప్రేమను చాటి ఈరోజు దళితుల ఆత్మగౌరవ ప్రతీకగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నిలువెత్తు విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని 125వ జయంతిని పురస్కరించుకొని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తానే స్వయంగా మా అందరిని పిలిపించి ఇట్లా చేస్తే బాగుంటుంది ఈరోజు ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి గౌరవం మన దేశంలో ప్రభుత్వాలు పార్టీలు ఆ మహనీయుడికి ఇవ్వడం లేదు మనము ఒక ఉదాహరణగా నిలబడదామని చెప్పేసి మా అందరితో మాట్లాడి ముఖ్యమంత్రి గారు ఆ గొప్ప నిర్ణయం తీసుకొని ఆ రోజు మేము అధికారంలోకి వచ్చిన వెనువెంటనే 125వ జయంతిని పురస్కరించుకొని పనులు మొదలుపెట్టి ఏదో పెట్టినము ఆ విగ్రహం అంటే పెట్టినము అన్నట్టు కాకుండా మొత్తం థరోగా స్టడీ చేసి పూర్తిగా అడుగు ఆలస్యంగా పడ్డా పకడ్బందీగా పడాలని పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటారు దాన్ని ఆచరించి ఈరోజు 7-8 సంవత్సరాల్లో ఆ విగ్రహాన్ని నెలకొల్పిన ఘనత ముఖ్యమంత్రి గారిది కానీ ఈరోజు అంటున్నారు బీఎస్పీ పార్టీ ఒత్తిడికి తలొగ్గి లేదంటే బీఎస్పీ చేస్తున్నటువంటి పోరాటాల వల్లనే 125 ఎత్తుగల అడుగుల ఎత్తుగల విగ్రహం నెలకొల్పబడ్డది అని అంటున్నారు
అమ్మా ఎందుకు మళ్ళీ ఉత్తరప్రదేశ్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పలేదు ఎందుకు కాంసీరామ్ గారి విగ్రహాలను ఏర్పాటు చేయలేదు ఎందుకు దళిత సామాజిక వర్గాలు బాగుపడాలనే తపనతోన తలంపుతోన దళిత బంధు వంటి పథకాలను రూపకల్పన చేయలేదు ఎందుకు ఓవర్సీస్ స్కీమ్ పేరిట ఇతర దేశాల్లో మా దళిత పిల్లలు చదువుకోవాలనే ఆలోచనతోన ఒక గొప్ప పథకాన్ని తీసుకురాలేకపోయిండ్రు ఇదేనా మీకున్నటువంటి దళితుల పట్ల ప్రేమ చిత్తశుద్ధి వీటన్నిటినీ సమాజం ప్రశ్నిస్తుంది మేము ప్రశ్నించాల్సిన అవసరం లేదు మాయావతి గారు ఇక్కడికి పర్యటనకు వచ్చినటువంటి సందర్భంలో ఒక జాతీయ స్థాయి నాయకురాలు అనుకుంటే జాతీయ రాజకీయాల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండే ఈరోజు దుర్మార్గంగా మత చిచ్చు రగిలించి కులాల పేరిట మతాల పేరిట ప్రజలను వేరు చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉండే ఎందుకు ఎండగడితే కేసులు తవ్వుతారనే ఇంత భయం అవసరం లేదు పొలిసిన పుట్టిన ప్రతి ఒక్కరు కూడా గిట్టక తప్పదు ఇంకా అంతెందుకు మీకు మీ ప్రాణంపైన భయం ప్రాణ త్యాగాలకు సిద్ధపడ్డారు మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రాణ త్యాగాలు చేసింది కాంసీరామ్ గారు కొంతమంది అందరిని అనడం లేదు నేను దయచేసి మన్నించాలి కొంతమంది ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్ల విషయంలో తాను మాట్లాడినటువంటి మాటలను కనుక ఒకసారి చదివినట్టయితే మీ కాంట్రిబ్యూషన్ ఏంటి సమాజానికి అని పలు సందర్భాల్లో ప్రశ్నించాను మీరు కూడా ప్రశ్నించాల్సి ఉండే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గతంలో నల్లా సూర్యప్రకాష్ మిమ్మల్ని హైదరాబాద్కు తీసుకొచ్చినప్పుడు ఒక మంచి మీటింగ్ ఏర్పాటు చేశాను పాపం ఏమైందో మీ మైండ్ సెట్ ఏందో ఎవరికి అర్థం కాలే ఆర్ఎస్ఏ ప్రశ్నార్థకంగా మారింది మాయావతి అంటే వచ్చి మంచి మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత బీజేపీ బలోపేతం తెలంగాణలో అయితే సూర్యప్రకాష్ నాకు ఎక్కడ పోటీ అవుతాడు అనుకున్నారో ఏమనుకున్నారో కానీ సూర్యప్రకాష్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించిపోయాను ఇక్కడ కూడా ఇదే చేస్తుంది అనుకున్నాం కానీ ఇక్కడ బీఎస్పీ పార్టీ లేచే పార్టీ కనిపిస్తలేదు తోక పార్టీగానన ఉంటుంది అనే ఆలోచనతోన ఈరోజు బీజేపీ తోక పార్టీగా బీఎస్పీ ఉంటుంది అనే ఒక సంకేతాన్ని ఇచ్చి వెళ్ళిండ్రే తప్ప బీజేపీ ఆగడాలు రాష్ట్రంలో కూడా అంతా ఇంత కాదు దేశవ్యాపితంగా కూడా ప్రజాస్వామ్యాన్ని ఎట్లా కూని చేస్తూ వస్తుందో బీజేపీ పార్టీ బీజేపీ ప్రభుత్వం దాని విషయంలో మీరు గొంతెత్తకుండా పోయినారంటేని మీ మౌనానికి అర్థం మీ భయము అనేది చాలా స్పష్టంగా కనిపించింది సందర్భంగా నేను ఒకటే అడగదలుచుకున్న చివరిగా మాయావతి గారిని అమ్మా నిజంగా మీకే గనక దళిత సామాజిక వర్గమే కాదు బడుగు బలహీన వర్గాలు పేదలు దేశంలో బాగుపడాలన్నా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో తమ జీవనాన్ని కొనసాగించాలన్నా ఈ దుర్మార్గాలు ఆగడాలకు ఈరోజు అద్దు అదుపు లేకుండా చేస్తున్నటువంటి బీజేపీ పార్టీని బీజేపీ ప్రభుత్వాన్ని అక్కడక్కడ ప్రశ్నించే ప్రయత్నం చేయండి నిజంగా మిమ్మల్ని అందుకే జాతీయ పార్టీ అనడం లేదు నేను మీ జాతీయ పార్టీ హోదా కూడా కోల్పోయింది కానీ జాతీయ స్థాయి నాయకురాలుగా మిమ్మల్ని ప్రొజెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఆ ప్రొజెక్షన్ అట్లే లైవ్లో ఉండాలన్నా మీరు మాట్లాడండి దయచేసి మతతత్వ బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మీరు మాట్లాడండి బీఎస్పీ పార్టీ ఉంటుందా అయిపోయిందా శకం ముగిసిందా అనే తర్వాత మాట కానీ భారత పౌరురాలుగా మీ విధి మీ బాధ్యత మీ కర్తవ్యం దళితులపైన జరుగుతున్నటువంటి దాడుల విషయంలో అక్కడక్కడ ప్రస్తావించండి మీడియా మీరు ఒక్కసారి టచ్ చేసి వదిలేయండి మీడియా తప్పకుండా తమ పని తాను చేస్తుంది మీడియా తన రోల్ తను పోషించాలంటే మనం మాట్లాడాలి కదా ఇక్కడ వచ్చి నెత్తిన చేయి పెట్టి పోవడము మా ముఖ్యమంత్రి అభ్యర్థి అనడం కాదు ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రచారం చేస్తే మునుగోడులు ఏమైందో ప్రజలందరూ కూడా చూశారు 3-4 వేల ఓట్లకే పరిమితమైంది బీఎస్పీ పార్టీ బీఎస్పీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో తమ ఉనికి బీజేపీ పార్టీ ఉనికి ఉండదు కారణం మహనీయుడు కాంసీరామ్ గారి ఆలోచనలను తొక్కి పెట్టిందే మాయావతి అని అందరికీ కూడా తెలుసు ఆ పార్టీకి జాతీయ అధ్యక్షురాలుగా బీఎస్పీ అధ్యక్షురాలుగా మాయావతి గారు ఉన్నారు కాబట్టి ప్రజలు నమ్మే స్థితి లేదు నిజంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి ఇక్కడంటే ఏదో కులమో మతమో ఆపాదించి వారి స్టేచర్ను స్థాయిని తగ్గించే ప్రయత్నం చేసి ఎలకల పడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ దేశవ్యాప్తంగా కేసీఆర్ గారి గురించి చర్చ జరుగుతూ ఉంది కేసీఆర్ ఏమైనా దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన వాడా ఎందుకు ఇంత
मन बाबा साहेब अंबेडकर गार गुरी जय भीम अने निनादा बाग उच्चरी मुझे पोता महनी अंबेडकर गारी मनवड़ी प्रकाश अंबेडकर गार गौरव मुख्यमंत्री केसीआर गारी वाजपेयी गार तो पोल माटन जी गतम जातीय स्थाई नायक एट्लें अड़ना मच्छकना को वाजपेयी गार कड़ेर इपड़ जातीय स्थाई नायक उक्षण नैन केसीआर गार चूना केसीआर जी आगे बड़ा मम के साथ रही संकेता वो इच्छी वेल जी।